నాకు ఫస్ట్ అష్టా చెమ్మ ఆర్డర్ కొరడు ఆర్డర్ చేయడం బలం ఉన్నాడు అనిపించింది, బలే యాక్టివ్ ఉన్నాడు. మీరు తర్వాత ఫోన్ చేశారు, ఫోన్ ద ఫస్ట్ స్టార్ ఫ్రమ్ తెలుగు సినిమా. అవి నాకు ఫోన్ చేసి మాట్లాడితే అసలు ఆ రోజు మేము తబ్బిపోయిపోయాం, అందరికి ఫోన్ చేసుకుని మీరు అందరికి ఫోన్ చేశారు. నేనేంటంటే చాలా గొప్పగా మోహన్ కృష్ణ గారికి అందరికి ఫోన్ చేసి, నాకు ఎవరు ఫోన్ చేశారు తెలుసా, రవి తేజ్ గారు ఫోన్ చేశారని ఫోన్ చేస్తే ఆ నాకు చేశారు, ఓ మీకు చేశారు సార్, మీ దగ్గర ఇవ్వలేని బిల్డప్ అని. తర్వాత శ్రీనికి ఫోన్ చేశారు, స్వాతికి ఫోన్ చేశారు, అందరూ నాకు చేశారు, ఓ నాకే లాస్ట్ చేశారు. మొత్తం సెటప్ సెటప్ తగిన చేసింది, అమ్మ వచ్చాడు ఇంకోడు అనిపించింది. రైడ్ బ్రైడ్ లోని క్యారెక్టర్ అంటే రైడ్ కూడా చేశారు ఒక ఇంటర్ ఫస్ట్ లో అన్ని అన్ని ఫిల్మ్స్ అక్కడ నుంచి నాకు పిల్ల జమీందార్ కానీ అంటే నాకు తెలిసి నువ్వు పలానా సినిమాలో అంటే నా ఇప్పుడు అడిగావు అనుకో నా సినిమాల్లో ఏ పర్ఫార్మ్ ఎవరిని అడిగారు అనుకో నాని సినిమాలో నీకు ఏది ఇష్టం పర్ఫార్మెన్స్ అంటే నేను ఒక సినిమాలో బాగాలేదు అంటానికి ఏది లేదు, సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు ఆడచ్చు మన ఓకేనా, బట్ నువ్వు ఎప్పుడు ఆర్టిస్ట్గా ఫీల్ అవ్వలేదు అవ్వో కూడా నాకు తెలిసి కాన్ఫిడెంట్గా చెప్పగలను మనం అమ్మో అంతే ఫిక్స్ అన్నా. అది మన అసలు అది అది జరిగిన రోజు ఇంకా ది ఎండ్ అంతే ఫినిష్ అంటే ఇంక చేయం ఇంకా అని అలా అనిపిస్తే మనకి మనకి చూసి దీనికి నా 100% చేయలేదు అనిపిస్తే అంతే చాలు చాలు. థ్యాంక్ యూ, గుడ్ బై. నాకు ఆబ్వియస్లీ నాకటి సింధు అంతా మరీ బిచ్చగండి, సో ఆ పాటలు తగినవాడిని నాకు కూడా ఎవరి హీరో అని అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఫస్ట్ టైం నాకు బాగా అంటే మెంటల్ ఎక్కిపోయింది ఈడెట్. అంటే అప్పటికి నువ్వు మెచ్యూర్ అయి ఉంటావు. నేను నేను చిన్న ఏంటి ఆ ఈటీవీ దానికి ఏదో సంబంధించి ఒక నేను ఆల్బమ్ పట్టుకు తిరిగా అదొక ఫేజ్ ఉంది, ఇది ఎన్ని రోజులు కవర్ చేశా కాదు అంటే నేను మనం హీరో అవ్వమని వదిలేసి అసిస్టెంట్ ఎడిటర్ అయ్యాను అని చెప్పాయి కదా, దాని ముందు ఒక ఫేజ్ని ఈ రోజు దాకా ఓపెన్ చేయాలి. ఇప్పుడు చేయబోతున్నా చేసే ఫ్లోలో మాటలు వచ్చేసింది, ఎందుకంటే ఈడిట్ గురించి మాట్లాడాలి కాబట్టి అది అది రివీల్ చేయకుండా మాట్లాడలేను. సో నేను నా అంతటి నేనే అర్థం చేసుకొని అసిస్టెంట్ ఎడిటర్గా అంత లేదు నాకు క్లారిటీ వచ్చింది, వచ్చి ట్రై చేసినాక నేను యాక్టర్గా వద్దామని నేను కూడా ఒక ఆల్బమ్ తీసి ఫోటో బాగా ఆఫీసులు తిరిగా తెగ ఆఫీసులు తిరిగా అక్కడ సేమ్ అయితే తిరిగా మీరు మీరు తిరిగి 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 దాంట్లోనే పట్టి దాంట్లోనే వెళ్ళారు. నేను ఇది అవ్వదు అని అటు వెళ్ళి తర్వాత మళ్ళీ దేవుడు ఇటు పంపించాడు. అది లాంగ్ స్టోరీ. నేను అలా ట్రై చేసి ఓ సేమ్ అయితే సేమే నేను ఫస్ట్ వచ్చి అదే కంటున్నా రిజెక్ట్ 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 స్టాండర్డ్కి ముందు మీరు చిన్న చిన్న చేశాను చిన్న చిన్న చేసి ట్రైల్ చేశాను అబ్బాయి వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా అప్పుడు దీనికి వచ్చాను అంటే ఇది ఇక్కడ గడవటానికి నన్ను అసలు చూడలా, నాకు అలా ఎంట్రీ లేదు, నాకు అలా ఒక ఫోన్ రావట్లా, నాకు ఆ చిన్న రోల్ కూడా ఆఫర్ చేయట్లా, నాకు అసలు ఇంకా హోప్ లేదు. సో బాగా అలిసిపోయి ప్లస్ మధ్యలో ఈ మధ్యలో ఇవన్నిటిలో ఒక స్కామ్ మళ్ళీ నా మీద నన్ను ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు గోడెట్లు డ్రైవర్గా వాడేసి పనులు చేయించుకొని నా ఏటీఎం నేను బట్టలు కొనుక్కోకుండా పండుగలకి సేవ్ చేసుకున్న డబ్బులు ఏటీఎంలో అవి వాడేసుకొని ఈ స్కామ్లు కూడా ఉన్నాయి. సో ఇంకా నేను గివప్, ఈ యాక్టింగ్ యాక్టింగ్ అంతనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మోసపోవటం కష్టం. నేచర్ కూడా నీది పోరారే అనేది నేను అంటాను. అవును మళ్ళీ మనం ఓకే ఫీల్ అయిపోవటం మనం. సో ఇదంతా చేసి అటు వెళ్ళి ఆ చేస్తున్న రోజుల్లో నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు హాట్ హాట్గా ఉంది బేసిక్గా మీ టాపిక్ ఈడేట్ రిలీజ్ అవుతుంది ఇంకో 1 వీక్లో, దాని తర్వాత మళ్ళీ ఇది ఉంది అవును వాళ్ళు దృష్టి పడ్డారు. ఈ 20 డేస్ గ్యాప్ లో నేను ఆఫీస్లో తిరుగుతున్నాను. సో నాకు ఫుల్ ఎనర్జీ అనమాట, ఏంటి అసలు ఎవరిని టచ్ చేసినా సరే హూ ఇస్ దిస్ గై అసలు. అండ్ ఈడిట్ వాజ్ అ సెన్సేషన్ రిలీజ్ అయిన అంటే ఈ రోజుల్లో మనం ఎంత గొప్ప సినిమా రాజమౌళి గారి సినిమా యునానిమస్ టాక్ కాదు, ఒక 10% నెగిటివిటీ ఎవరు నాకు నాకు ఇది నచ్చలేదు చెప్తారు. అప్పుడు అలా కాదు, అప్పుడు ఈడేట్ లాంటి సినిమాకి అబ్సల్యూట్లీ యునానిమస్ అంటే ఒక్క మా ఒక డిస్కషన్ కూడా లేదు చాలా బాగుంది లేదంటే ఒకళ్ళు చాలా బాగుందని ఒకళ్ళు పర్లేదని అలాంటి ఏం లేవు. యునానిమస్గా అసలు ఈడేట్ చూసారా అన్నట్టు అంతే తెలిపోయింది అంతే. అది అది ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు అది అంతే నువ్వు బాగుంటుంది సినిమా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇక్కడ విచిత్రంగా ఉంటుంది. కాపీ చూసాం, కాపీ చూసి బయటకు వచ్చాం ప్రసాద్ ల్యాబ్లో, నేను జగన్ కూర్చున్నాను పైన మీద ఉన్న గట్టి మీద కూర్చొని ఏంటబ్బా కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు అడి కొంచెం అన్నాను.
సినిమా చూసా ఏనాడు తెలుసా ఈ సినిమా ద్వారా నీ సంతకం నాకు అలా అన్నాడు. హీ వాస్ సో కాన్ఫిడెంట్. సరే అయిపోయింది అమ్మ. అదే రోజు ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా ఓపెనింగ్ గోకుల్ థియేటర్ ఎదుర్కొండా లోపల గుడ్ ఉండేది ఎచ్ఎంటీ గుడ్ అంటారు రిలీజ్ రోజు. ఆ రోజు ఓపెనింగ్ ఉంటే బ్రేక్ లో ఇంటికి వెళ్ళి అలవాటు నాకు. నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే గోకుల్ థియేటర్ పెట్టారు బెదిరించాను. నేను అమ్మమ్మని సినిమాగా తీసారా జనం రాలేదా రకరకాల డౌట్లు నాకు తిప్పి ఏసీ హాస్పిటల్ నుంచి పోసుకొస్తుంటే ఇటు జనం గోల చూసేది అదేంటి అప్పుడు అప్పుడు మీకు అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా వచ్చేది అంటే నాకు షూటింగ్ స్టార్ట్ అయ్యింది 11:00 షో 12:30 బ్రేక్ ఇచ్చారు గంట గంట నడగడం తెలియదు కదా షో కూడా అవ్వలేదు కదా తెలియదు కానీ మూన్ షో కన్నా మ్యాట్నీకి జనం అసలు అంటే బ్లాక్ అయిపోయింది అంతే అంత అలా బొమ్మని వెళ్ళింది టాక్ అసలు అంటే ఏంటి ఇప్పుడున్న టైమ్స్లో అంత ఫాస్ట్గా వెళ్ళటం వేరే విషయం కానీ అప్పుడు సోషల్ మీడియాలో ఏం లేదు కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇడియట్ అనే టైటిల్ ఒకటి అపీలింగ్ ఉంది అయిపోయింది పాటలు భోజనం లేదు ఏం లేదు భోజనం లేదు 6 రౌండ్లు వేసి మళ్ళీ లొకేషన్కి వెళ్ళిపోయాను ఎవ్రీథింగ్ నాకు దట్ ఈస్ యువర్ దట్ ఈస్ ఆబ్వియస్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ విల్ అగ్రీ విత్ మీ అండ్ నాకు బాగా పర్సనల్గా నాకు ఎప్పుడు చాలామంది అడుగుతుండే వాళ్ళు నా నా ఫ్రెండ్స్ కానీ లేదంటే నేను కానీ ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ కాపర్ రోల్ ఎందుకు చేయవు కాపర్ రోల్ ఎందుకు చేయవు అని అడిగితే ఏదో ఒక రోజు విక్రమ్ రాథోడ్ లాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు చేస్తారు అప్పుడు చేస్తారు లేదంటే ఇవి అవి చాలా స్పెషల్ అన్నా కాపర్ రోల్స్ లాంటివి పర్టికులర్గా మనకి సో అది చేసిన రోజు అంత స్పెషల్గా ఉండిపోవాలి.